పున్నాగపూలు తరువాయి భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఒక అందమైన పల్లెటూరి అబ్బాయి సత్యం అబ్బాయి తన మావయ్య కూతురు కమలని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన ఆ కమల వాళ్ళ నాన్న చౌదరి గారు ఆ అమ్మాయిని ఒక పట్నం సంబంధానికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ పట్నం అబ్బాయికి ముక్కు మీద కోపం భాస్కర్ అబ్బాయి పేరు పాపం భార్యని సరిగా చూసుకోవట్లేదు చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు ఆమె పట్ల ఇక్కడ ఆ పట్ గాయత్రి చెల్లెలు పేరు గాయత్రి కమల చెల్లెల పేరు గాయత్రి కమలను పెళ్లి చేసుకుందామని సత్యం అనుకున్నాడు ఆ పెళ్ళి కుదరలేదు ఇప్పుడు గాయత్రి గాయత్రి సత్యం గొప్పతనాన్ని గుర్తించింది సత్యం అంటే చాలా ఇష్టపడుతోంది మరి సత్యమున సత్యం గాయత్రి నన్న పెళ్లి చేసుకోగలుగుతాడా కథలోకి వెళ్ళిపోయి చూద్దాం ఎవరెలా అనుకుంటున్నా కమల మాత్రం తన నిశ్చలత్వాన్ని అలాగే నిలుపుకుంటోంది ఆమె మనసులో తన వైవాహికం గురించి కానీ భర్త గురించి కానీ ఎలాంటి మధుర భావాలు లేవు ఎప్పటిలాగానే ఉన్నది చీటికి మాటికి కస్సు పుస్సుమంటున్న భర్త కోపిష్టి అని ఇట్టే గ్రహించి వేసింది వెతికి వెతికి నాన్న మహా గొప్ప అల్లుడినే తెచ్చుకున్నారు అని మాత్రం అనుకుంది అంతలోనే సత్యం గుర్తుకు వచ్చాడు బావ ఉన్నాడుగా నాన్న బయట సంబంధానికి వచ్చాడేమిటి అనుకోకుండానూ ఉండలేకపోయింది కమల మేళతాళాలతో వధూవరుణ్ణి విడిదింటికి తీసుకెళ్లారు అందరూ వెళ్ళిపోయిన తరువాత చౌదరి రాజగోపాలం దగ్గరికి వచ్చి అన్నాడు బాబు పరకట్నంగా ఇస్తానన్న పదివేలు ఇంకా సర్దుబాటు కాలేదు ఇవ్వవలసిన వాళ్ళు అదుగో ఇదిగో అంటూ వాయిదా వేయడంతో ఇలా జరిగింది రెండు మూడు నెలల్లో తప్పకుండా అందజేస్తానుగా రాజగోపాలం తమ్ముడికి ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించుకుంటున్నాడు మీకేమీ అభ్యంతరం లేదంటే నోటు రాసి ఇస్తాను బాబు మరలా చౌదరే అన్నాడు అప్పే ఎంత మాట అన్నారు మామగారు నోటు మీకు రాసి మీరు రాసి ఇవ్వటం లే నేను తీసుకోవటమున రెండు మూడు నెలల్లో సర్దుబాటు చేస్తానన్నారుగా అలాగే కానీ తమ్ముడికి నేను నచ్చ చెప్తానులేండి సహృదయంతో అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు అని కృతజ్ఞతాపూర్వకంగా రాజగోపాలం చేతులు పట్టుకున్నాడు చౌదరి రాజగోపాలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు భాస్కరం గొడవ చేస్తాడేమో తను ఇవ్వటానికైనా అంత ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉండిపోయింది ఎలా నచ్చ చెప్పాలి అతనికి ఏమీ తోచలేదు దుర్ముహూర్తం వస్తున్నదని వధూవరులను విడిదింటికి తీసుకెళ్లారు సత్యం కమలను అప్పుడే చూశాడు ఒకనాడు తనతో ఆట ఆడినది ఈ కమలేనా ఎంతగా ఎదిగిపోయింది ఎంత అందం వచ్చింది ఆశ్చర్యపోతూ అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా చూస్తున్నాడు మెడలోని పూలదండను తీస్తూ తల ఎత్తిన కమల సత్యం తన వైపుకే చూస్తూ ఉండిపోవటంతో సిక్కుతో తల వంచుకుంది ఎంత పెద్దవాడైపోయాడు సత్యం బావా కుబురుగా పెంచిన ఆ మీసకట్టు పారు చేతుల చొక్కా గ్లాస్కో పంచరు ఎత్తిపట్టి తోపిన ఆ తీరు ఎంత హుషారుగా ఉన్నాడు తను చిన్నప్పుడు చూసిన ఆ బావకి ఈ బావకి ఎంత తేడా సత్యం బజారును పోతూ ఉంటే తలుపు చాటును నిలబట్టి చూడటం తప్ప దక్కిరిగా ఇప్పుడు చూడటమే పూలదండకి చిక్కుపడిన మంగళసూత్రాలను చూడగానే సత్యం గురించిన ఊహలకి స్వస్తి చెప్పింది తనకు పెళ్ళైపోయింది ఎంత బావ అయినా పరాయి క్రిందే లెక్క అలాంటిది తను సత్యం బావ గురించి ఆలోచించకూడదు అనుకున్నదే కానీ బావను కాదని నాన్న బయట సంబంధానికి వెళ్ళటంలో కల ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు కమలకి నిన్ను కాదని బయట సంబంధానికి ఎందుకు వెళుతున్నాడో చౌదరి బాబాయ్ నేను అడుగుతాను అన్న సుబ్బారావు మాటలు గుర్తుకొచ్చింది సత్యానికి తనలో కనిపించని యోగ్యతలు భాస్కరంలో కనిపించి ఉంటాయి మామయ్యకి తనకా అదృష్టం లేనప్పుడు ఏం చేస్తాం అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన వాడికి మళ్ళీ చప్పున జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి దగ్గరికెళ్ళి నిలబడ్డాడు నీకేం బహుమతి ఇవ్వాలో నాకు తెలియలేదు కమల ఈ వంద రూపాయలు ఉంచు గాజులు వేయించుకో ఈ డబ్బుతో అంతకంటే శుభ సూచకం లాంటి కోరిక మరొకటి ఉండదు కమల తీసుకోవాలో వద్దనలా అన్న ఆలోచనలో ఉండి తల ఉంచుకుంది కమల వంద రూపాయలు గాజులంటే మాటలు కాదుగా బావా గాజుల మలాలు ఓ నాలుగైనా వస్తాయి అంది గాయత్రి నవ్వుతూ ఎన్నైనా రాని కనుల కనుల నిండుగా చేతి నిండా గాజులు వేసుకోవాలన్నదే నా కోరిక నాకు ఇక అంతకంటే మరో కోరిక కూడా లేదు సత్యం మాటలు కను కమలలో ఆలోచనలు రేకెత్తించాయి తదేక దీక్షగా తన వెంకే చూస్తున్న కమల చూపులను తప్పించుకుని తప్పించుకునేదానికి తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విడిదింటి నుంచి పెళ్లివారు వెళ్ళిపోయిన తర్వాత గాయత్రి ఇంటికి రాకుండానే పెరటి తొట్టులో కూర్చుండిపోయింది కమల అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం పెళ్ళే ముందు అమ్మని నాన్నని చూసి పావురుమని ఏడవటం గాయత్రికి వింత అనిపించింది కానీ అక్క తిరిగి వచ్చేసేదేగా ఎందుకు అలా ఏడవాలి అనుకున్నదే కానీ ఒంటరితనంతో తనిప్పుడు ఎంత బాధపడుతోంది అక్క ఒక్కతీ లేకపోవటం వల్లే ఈ ఇల్లే కాదు తన మనసు కూడా శూన్యమైపోయిందే ఈ ఒంటరితనం ఎలా భరించగలదు ఈ రోజు నుంచి ఇంతే కదా అమ్మా నిన్ను పిలుస్తున్నది చిన్నత్తా అంటూ వచ్చాడు బుజ్జి ఎందుకురా బంధువులందరికీ పసుపు కుంకాలు ఇవ్వాలట ఎక్కడున్నా నిన్ను తొందరగా పిలుచుకురమ్మంది బుజ్జి తొందర చేయటంతో గాయత్రి లేచి వెళ్ళింది కానీ ఎవరూ వచ్చి పిలవకపోతే అలా ఎన్ని గంటలైనా కూర్చుని ఉండేది చేసిన వంటకాలన్నీ మిగిలిపోయిన వాటిని అడుక్కునే వాళ్ళకి పెడుతోంది అన్నపూర్ణమ్మ పెట్టేవాళ్ళుంటే తినేవాళ్ళకి కొరవా అన్నట్లు పెడుతున్న కొలది జనం పెరిగిపోతున్నారు అది చూసిన గ్రామస్తులు ముక్కు మీద వేలు వేసుకున్నారు గాయత్రి లక్ష్మి ప్రయాణమై వెళ్ళిపోతున్న ఆడవారికి పొట్టు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రవికల రవికలుగుట్ట ఇచ్చి పంపుతున్నారు మగవారిని సాగదంపుతున్నాడు చౌదరి సత్యం గోవిందు సుబ్బారావు శ్రీను దగ్గర ఉండి కుర్చీలు పల్లలు సర్దిస్తున్నారు శంకరం అలాగే కొట్ల చావిడిలో నిద్రపోతూనే ఉన్నాడు పుచ్చి తెల్లవారటం ఆలస్యం స్కూలుకి వెళ్లకుండా ఆటలకు వెళ్ళిపోయాడు గాయత్రి ఒంటరిదైపోయింది అటు ఇంటి పనుల్లో కానీ ఇటు పుచ్చి చదువు విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ కానవచ్చు గాయత్రి అయిపోయింది అటు ఇంటి పనుల్లో కానీ ఇంట ఇటు పుచ్చి చదువు విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ కనపరచలేకపోతుంది లేని ఆ ఇంట్లో కమలే ఆధారమని తీసుకుని వెళ్ళిన వాళ్ళు తిప్పి పంపలేదు శంకరవు రెండుసార్లు వెళ్ళినా పంపలేదని ఈసారి వెళితే మాత్రం పంపుతారేమిటి నేను వెళ్ళను అని అన్న మూడోసారి బలవంతంగా పంపారు కమలని నెలలోపుల పంపమని చౌదరి ఈసారి వస్తుంది ఈసారి వస్తుందని కమల కోసం ఎదురుచూసే గాయత్రికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది నీదంతా పిచ్చిగానే నాన్న కమల అక్కడ రాజభోగం అనుభవిస్తోంది ఎక్కడుంటే ఏం పోయింది పెదబావగారు బావగారు ఆ మాటే చెప్పారు అన్నాడు శంకరం చౌదరికి అన్నపూర్ణమకి ఎంతో సంతోషం కలిగింది కమల సంసారం బాగున్నందుకు గాయత్రి మాత్రం చాలా విసుగను గాయత్రికి మాత్రం చాలా విసుగు కలిగించింది ఎంత తన భార్య అయితేనేమి మరీ అంత నిర్బంధమా కమలక్క కాబట్టి భర్త చెప్పినట్లు వింటోంది నేనైతేనా అన్నయ్యతో ప్రయాణమే వచ్చేసి ఉండేది అనుకుంది ఎప్పుడన్నా కోరింతాకు వంకతో తోటలోకైనా వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేది ఇప్పుడు అటు వెళ్ళనే వెళ్ళటం లేదు ఏమీ తోచినప్పుడు చదివేసిన పుస్తకాలే చదువుతూ కూర్చుంటోంది ఆ రోజు మరీ చిరాకు కలిగింది గాయత్రికి సత్యానికి ఎంతో ఇష్టమని కాకరకాయ వేపుడు తల్లిని అడిగి మరింత ఎక్కువ పెట్టించుకుని వచ్చింది తనే స్వయంగా సత్యానికి అన్నం వడ్డించి ఈ కాకరకాయ కూరతా పెట్టి దగ్గర కూర్చుని పెట్టి తిరిపించాలని ఎంతో ఉబలాట పడుతూ వచ్చింది చలమయ్య కూర్చుని నార చీల్చుకుంటున్నాడు గిన్నె లోపల పెట్టే వంకతో లోపలికి వచ్చి సత్యం కోసం గదిలోనూ పెరటి తొడ్డులోనూ వెతికింది ఎక్కడా కనిపించలేదు గిన్నె లోపల పెట్టే వంకతో లోపలికి వచ్చి సత్యం కోసం గదిలోనూ పెరటి తొడ్డులోనూ వెతికింది ఎక్కడా కనిపించలేదు పొలంగాని నీ వెళ్లాడేమోననుకుని తిరిగి లోపలికి వచ్చేసరికి తలుపువారుగా నిలబెట్టి ఉన్న చేతికర్రను చూసి తెల్లబోయింది వీధిలోకి వెళ్ళినా పొలం వెళ్లినా చేతిలో కర్ర లేనిదే సత్యం వెళ్లడని తెలుసు అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో మావయ్య నడగాలనుకుంది కూరగిన్నెను వంట ఇట్లో పెట్టి వచ్చింది చలమయ్య గాయత్రిని చూసి చిన్నగా నవ్వాడు సత్యం బావ ఎక్కడికి వెళ్ళాడు మామయ్య అని అడిగింది పట్నం వెళ్ళాడు సుబ్బారావుని తీసుకుని ఎందుకంటా బ్యాంకు నుంచి అప్పు తీసుకుని సుబ్బారావుతో మన ఊర్లో అద్దె సైకిల్ షాపు పెట్టిస్తాడట ఇంక రోజు బావ పట్టం నడిచి వెళ్ళనవసరం లేకుండా చేస్తున్నాడనమాట తను ఒక్కడికే అనుకునేవాడు కాదుగా తల్లి వాడు ఇతరుల క్షేమం కోరేవాడు క్షణం తీరిక దమ్ముడి ఆదాయం లేదమ్మా పో మామయ్య నువ్వెప్పుడు ఇలాగే అంటూ ఉంటావు నువ్వు సంపాదించిద్ది చాలదనా బావను కూడా సంపాదించమంటున్నావు పిచ్చితల్లి వాడి మొహం చూసే రోజులు కాదమ్మా నీకింకా లోకం పోకడ తెలియదమ్మా అన్నాడు చలమయ్య ఆ డబ్బు లేకను ఆ హోదా లేకను మీ నాన్న నన్ను దూరంగా అంటరానివాడిగా చేశాడు అని మనసులో వాపోయాడు గాయత్రి ఇంటికి వచ్చి పెరటి అరుగు మీద కూర్చుంది తల్లి ఎంత పిలిచినా వినిపించుకోకుండా కూర్చుటిపోయింది బుజ్జి చేత్తో పుస్తకం పట్టుకుని గాయత్రి దగ్గరికి వచ్చి అడిగాడు చిన్నత్తా నాకు ఈ పద్యం ఎంత చదివినా రావటం లేదు తెలిసేలా చెప్పవు నీకెలా పాఠాలు వస్తాయిరా నీ మనసంతా గోళీలాట మీదనే ఉండేను నువ్వెప్పుడు అలాగే అంటావు చిన్నత్తా నేను ఆడేది గోళీలాటే కదా తాతగారేమో పేకాట మా నాన్నలాగా కోడిపందాలు డబ్బు పెట్టి ఆడుతున్నానా ఏమిటి ఏమన్నావు వెధవా గాయత్రి కోపం వచ్చి చెంప చెల్లు మనిపించింది పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నవాళ్ళకు కూడా అదే అలవడుతుందంటారు తాత మూడు మూకుడు తరతరాలు అన్నట్టుగా ఉన్నాయి నీ మాటలు ఎంత ఆలోచన అనేది అరి పుచ్చిని లాక్కెళ్ళి కోడ కుర్చి వేయించి పుస్తకం కింద పెట్టి పచ్చయం అర్థమయ్యేలా చదివి అప్పగించు అప్పటి వరకు నీకు ఇదే శిక్ష చదువు పుచ్చి వెక్కి వెక్కి పడుతూనే చదవసాగాడు ఏడుపు వల్ల మధ్య మధ్య అక్షరం ఎగిరిపోతోంది అటుగా లక్ష్మి రావటంతో బుజ్జి ఏడుపు మరింత ఎక్కువైంది అమ్మా మరే మరే చిన్నత్త నన్ను వెక్కి వెక్కి పడుతూ చెబుతూ చెప్పబోతున్న బుజ్జి వంక కళ్ళెర చూస్తూ చూసింది గాయత్రి నాన్న అన్నయ్య డబ్బుతో పేకాడుతున్నారట డబ్బు లేకుండా నేను కోలీలు ఆడుతుంటే తప్పేమిటని అంటుంటే కోపం వచ్చింది వదిన బుజ్జి చదవటం ఆపి తలెత్తి చూస్తుంటే గట్టిగా అరిచింది ఈసారి పద్యం అప్ప చెప్పే వరకు నీకదే శిక్ష పుచ్చి మరలా వెక్కి వెక్కి పడుతూ తల వంచుకున్నాడు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టుని మేస్తుందా గాయత్రి ఆ తాతగారి మనవడు ఆ తండ్రి కొడుకు కాదా వీడు అంది కోపంగా వీడిప్పుడే అంతంత మాటలంటుంటే చదువులో వీడసలు పైకి వస్తాడంటావా వదిన బాధగా అంది గాయత్రి బాధపడ్డం దేనికి గాయత్రి వాడిని నేను ఎలా తయారు చేసుకుంటానో నాకైతే తెలియదు వాడు నీ అల్లుడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నాకు కావలసింది వాడు బాగా చదవాలి అని లక్ష్మి వెళ్ళిపోయింది వెళ్లే తల్లి వంక చూసి పుటాలు ఎగరవేశాడు ఉక్రోషంగా బుచ్చి వాడి బాధంతా తల్లి కూడా అత్తతో సమానమైందని విన్నావా బుచ్చి మహాశైలు గారు ఇక నుంచి నేను గురువుని తమరు శిష్యులు గారులు ఏ రోజు పాఠం ఆ రోజు చదివి ఇంట్లో నాకు బడిలో మాస్టర్కి అప్పగించాలి అంత టైం ప్రకారం జరగాలి ఇంక నుంచి గోళీలాటికి గుడ్బై పాఠాలకి వెల్కమ్ సరేనా అర్థమైందా అర్థమైంది చిన్నత్తా మరి నా కాలు నొప్పు పుడుతున్నాయి జాలిగా గాయత్రి వంక చూశాడు పడే అవస్థ చూడలేక నవ్వుతూ వెళ్ళి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని కిందకి దింపింది అదే సమయం అనుకుని పుస్తకాన్ని గాయత్రి చేతిలో ఉంచి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు పట్టుకో చిన్నత్తా అని బజార్లోకి తుర్రుమన్నాడు ఆరిని అసాధ్యం కోలా విస్తుపోయింది గాయత్రి వాడి దుడుకుతనానికి నవ్వుకోకుండా ఉండలేకపోయింది పుస్తకం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రాత్రి పదకొండు గంటలయింది డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నది కమల భాస్కరం భోజనానికి వస్తానని వస్తాడని రెండు గంటల నుంచి ఎదురు చూస్తోంది కమల పడుతున్న అవస్థను చూస్తున్న రాజగోపాలం మనసు బాధతో వెలువెల్లాడిపోయింది కూర్చున్న వాడల్లా కర్రల సాయంతో అక్కడికి వెళ్ళాడు అమ్మ కమల నెమ్మదిగా పిలిచాడు మగత నిద్రలో ఉన్న కమల ఉలిక్కిపడి లేచి నిలబడింది రాజగోపాలాన్ని చూసి భుజం మీదకి పమిటి చెంగురు లాక్కుని తల వంచుకుని నేలచూపులు చూస్తూ ఉండిపోయింది భాస్కరం ఏ వేళకు వస్తాడో ఏమోనమ్మా నువ్వు వాడి కోసం చూసే కంటే భోజనం చేసి పడుకోవటం మంచిది కదమ్మా ఆప్యాయంగా అన్నాడు అలాగేనండి తల వంచుకునే జవాబు ఇచ్చింది కమల సమాధానం తృప్తిని సంతృప్తినిచ్చింది రాజగోపాలానికి తను వెళ్ళిపోతే కమల భోంచేస్తుందన్న ఉద్దేశంతో తన మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడు భోంచేయాలని పళ్ళం పెట్టుకుంది కమల అంత ముద్దు నిద్ర అయితే ఎలా మొగుడనేవాడు ఇంటికి వస్తాడు వాడికి ఏమైనా కావాలేమో అన్న ఆలోచన కూడా లేకుండా తిరి నిద్రపోతున్నావా పగలంతా బయట తిరిగి వచ్చే మగవాడికి వేడి వెచ్చన చూసేందుకేగా పెళ్ళ పెళ్లి చేయించు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తెచ్చుకునేది అన్న భాస్కరం కటువైన మాటలు గుర్తుకు వచ్చి అంతా ఆకలి చచ్చిపోయింది తన అంత పొద్దుపోయే వరకు ఉండటం కొత్తలో చాలా కష్టంగా ఉన్నప్పటికీ భాస్కరం వెటకారపు మాటలు కమలకి బాధ కలిగించి ఓర్పుగా ఉండగలుగుతోంది ఇంకా భర్తరాడని నిర్ధారణ చేసుకుని కూచారోని నీళ్లు గ్లాసులోకి వంచుకుని త్రాగి పడుకునేందుకు గదిలోకి వెళ్లబోతుండగా తలుపు తట్టిన చప్పుడైంది కమల చప్పున వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా భాస్కరం ముఖమంతా వాడిపోయి ఉంది జుట్టు చిందరవందరగా నుదురు మీద పడుతోంది కళ్ళు ఎర్రబారి జ్యోతుర్లాగా ఉన్నాయి తాగి వచ్చినందువల్ల వాసన భరించలేక ముక్కుకి పమిటి చెంగు అడ్డు పెట్టుకుని పక్కకి తప్పుకుంది ఇలా భర్తను చూడటం కమలకి కొత్త కాదు కాపురానికి వచ్చిన ఈ ఐదు నెలల నుంచి రోజు రాత్రులు భర్త ఈ రూపంతోనే ప్రత్యక్షమవటం కమల మానసికంగా బాధపడటం క్రమేపీ అలవాటైపోయింది తూలుతూ కమలను దాటి మేడ మీద తన గదిలోకి వెళ్ళబోతూ పడిపోయాడు పడిపోబోయాడు చప్పున వెళ్ళి భర్తని పట్టుకుని గదిలోకి నడిపించుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది కూర్చోలేక అడ్డంగా పడుకున్నాడు భోజనానికి రండి దగ్గరగా వెళ్ళి అడిగింది కమల నాకిప్పుడేమీ అవసరం లేదు వెళ్ళవతలికి మాట ముద్దగా వస్తోంది భాస్కరానికి భర్తని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే కమలకి తండ్రి కుట్టుకు వచ్చేవాడు ఏం చూసి నాన్న ఈ సంబంధం చేశారు అని రోజుకొక్కసారైనా అనుకోకుండా ఉండలేకపోతోంది ఉదయం ఎనిమిది గంటలకు లేచే భాస్కరం స్నానం చేసి డ్రెస్ అయ్యి టిఫిను కాఫీ తీసుకుని షాపుకు వెళ్ళిపోతాడు మధ్యాహ్నం భోజనానికి ఇష్టమైతే వస్తాడు లేకపోతే ఇంకా రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాతనే దర్శనం ఇంట్లో తనొక్కతేను పని మనిషి ఉంటే తన పని తను చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అంత ఇంటిలోనూ తను బావగారు ఎంతసేపని పుస్తకాలతో కాలక్షేపం చేయటం సాయంత్రం ఇంటికొచ్చి ఓ సినిమాకైనా తీసుకెళ్తాడని తీసుకెళ్లడని బాధపడిన రోజులున్నాయి తనొక పట్నంలో ఉంటుందన్న మాటే గాని బయట ప్రపంచం పట్నం వైభవం ఇంతవరకు చూసి ఎరగదు ఒకరోజు ఏమీ తోచక భర్తని సినిమాకి తీసుకెళ్లమని కమల అడిగింది చేసి నీ మొహానికి సినిమా కూడాను ఈ పల్లెటూరి గబ్బెలాయిని వెంట పెట్టుకుని వెడితే నా పరువు కాస్త పోతుంది అన్నాడు ఇంకా అంతే నాకు ఇది కావాలి నేను ఇది చూడాలి అని అడిగి ఎరుగదు కమల అన్నగారి బలవంతం మీద తనను వివాహం చేసుకున్నాడే కానీ తనతో ఈ వివాహం భర్తకి ఎంతమాత్రం ఇష్టం లేదని అతని మాటల వల్ల అర్థం చేసుకుంది త్రాగుడికి తిరుగుళ్ళకి బాగా అలవాటు పడ్డాడని కమల గ్రహించటానికి ఎన్నో రోజులు పట్టలేదు భర్త ఏమన్నప్పటికీ మౌనం వహించేది కమల కాళ్ళకున్న బూట్లను విప్పి మంచకిందకి తోసింది భోజనానికి రండి అంది మరలాను నాకు అవసరం లేదని చెప్పలా కసిరి కొట్టాడు భాస్కరం ఎందుకు అవసరం లేదు నేను పనికి రాకపోయినా భోజనమైనా పనికి వస్తుందిగా లేవండి అంది కమల నిష్ఠూరంగా చిచ్చి అవతలికి పోతావా లేదా నన్ను ఈ కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వవా ఏంటి రోజంతా విశ్రాంతిగానే గడుపుతున్నారుగా చాలా లేదా చాలా పొద్దుపోయింది కానీ భోజనానికి లేవండి నేను మీకోసమే తినకుండా కూర్చున్నాను భాస్కరం పకపకా నవ్వుతూ లేచి కూర్చున్నాడు పెద్ద పతివ్రత బయలుదేరింది భోజనానికి మొగుడు కోసం ఎదురుచూసే సాత్వీమని ఒక్క భోజనానికే మొగుడైతే ఇంకెందుకు మొగుడు అవసరం లేదా ప్రతిమలాట ఇంకెందుకు మొగుడు అవసరం లేదా ప్రతిమలాడటానికి హాయిగా ఒంటరిగా ఇంట్లో పడి నీ ఇష్టం వచ్చినట్లు తింటున్నావు ఉంటున్నావు ఎంత పొత్తుపోయే వరకు నువ్వు ఉండగలవు నేను ఉండలేక ఒక పెక్కు వేసుకుని వచ్చానే నీకు కూడా కావాలంటే ఒక పెక్కు పోస్తాను రా అంటూ ఒక చేత్తో కమలను తన ఒడిలోకి లాక్కుని మరో చేత్తో జేబులో ఉన్న విస్కీ బాటిల్ తీశాడు భాస్కరం సీసాలోకి నీ పచ్చని ద్రవం చూసేసరికి కమలకి పై ప్రాణం పైనే పోయింది తను ఇప్పుడు తప్పించుకోకపోతే ఆ సీసాని తన నోటిలోకి బలవంతంగా పోసేస్తాడు త్రాగిన వాళ్ళు శాంతం స్పృహ కోల్పోతారని వాళ్ళకు కొంచెం తెలివి ఉంటుందని కావాలని అతి దారుణంగా ఈ వంకతో ప్రవర్తిస్తారని కమల ఎప్పుడో వింది తన భర్త కూడా అంతేనని ఇప్పుడు అర్థం చేసుకుంది ఎలాగో పెనుగులాడి అతని చేతుల్లో నుంచి తప్పించుకుని దూరంగా నిలబడింది ఏ ఒక్కసారే అంత దూరం నిలబడిపోయా నేనంటే నీకు అసహ్యం కాదు అవునులే నా ఇల్లు నా తిండి అన్నీ బాగుంటాయి బాగోనిది నేనేగా అని సీసా బిరడాను పళ్ళతో లాగి క్రిందికి ఊపి ఎత్తిపెట్టి గటకటా తాగేశాడు అది చూసిన కమలకి కంపరం ఎత్తిపోయింది అసహ్యము కలిగింది మరి అంత దారుణంగా మాట్లాడకండి తిండికి అంత మొహం వాచిపోయి లేను ముందు మీరు భోజనానికి లేవండి అంది ఓ పల్లెటూరి గబ్బిలాయికి పౌరుషంకో చాలా ఉన్నదే ఏది చూద్దాం ఒక్కసారి ఒకే ఒక్కసారి చారుగా అంటూ కమలవైపు తూలుతూ వెళ్లి పమిట చెంగు పుచ్చుకుని తన వైపుకు లాక్కున్నాడు ఆ లాగటంతో పమిట భుజం మీద నుంచి జారి భాస్కరం చేతుల్లోకి వచ్చేసింది సిక్కుతో అభిమానంతో రెండు చేతులతో ఎదను కప్పుకుంది కమల నీకాదు చెప్పేది రా ఎందుకలా పారిపోతావు నేను నీ మొగుడినే నా దగ్గర నీ నాటకాలు రావే అంటూ ఒక్కసారే బలంగా లాగటంతో కమల వెళ్ళి భాస్కరం ఒడిలో పడిపోయింది అలా పడిపోయిన కమలను నో తన మీదకి లాక్కున్నాడు నోటి నుంచి వెలువడే విస్కీ వాసన భరించలేక తిప్పుకున్న కమలను తనకింకా అదుముకుని మీదకి లాక్కున్నాడు భాస్కరం ఆ వాసన భరించలేక ఆఖరికు చేతుల్లో నుంచి తప్పించుకోలేక విలవిలలాడిపోతున్న కమలను త్రాగిన మైకల్లో తన ఇనుప కౌగిలలో నలిపివేస్తున్నాడు భాస్కరం వీధి బడిలో పిల్లలు చాలామంది ఉన్నారు కానీ ఎవరి చేతుల్లోనూ పుస్తకాలు లేవు పుస్తకాలు ఉన్న నలుగురు వాటి కాగితాలు చించి అప్పుడే వర్షం కురిసి వెలిసిన తర్వాత పారే నీడల్లోకి పడవలు చేసి నీటిలోనికి పంపుతున్నారు మరి కొంతమంది పోట్లాడుకుంటున్నారు ఆడపిల్లలు ఓ ప్రక్కగా వరండాలో కూర్చుని పలకల మీద బుక్కులు వేసుకుంటున్నారు వర్షానికి సగం తడిచిపోయి తొందరగా వచ్చి బడి వరండాలోనికి వచ్చి నిలబడి ఉన్న సత్యం ఆ దృశ్యాన్ని చూస్తుంటే పంతుల మీద విపరీతమైన కోపం వచ్చింది పంతులు ఇంకా ఇంటి నుంచి రాలేదా ఏమిటి అని కిటికీలో నుంచి తొంగి చూసిన సత్యానికి పంతులు గొర్రు పెట్టి కుర్చీలోనే కూర్చుని నిద్రపోతుండటం చూసి మరింత కోపం వచ్చింది పడి అంటే ఇదేనా ఇలాగైతే పిల్లలకి చదువేలా వస్తుంది ఆ కోపంతోనే లోపలికి వెళ్ళాడు మాస్టారు మాస్టారు తట్టి లేపాడు సత్యం ఆ ఎవర్రా పిల్లలు నన్ను గంట వరకు లేపవద్దని చెప్పానా అంటూనే కుర్చీకి మరోవైపు తిరిగి పడుకున్నాడు పంతులు మాస్టారు రాత్రి నిద్ర లేదా అడిగాడు కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు ఏమిటి నిద్ర లేదయ్యా స్వామి తెల్లవారులు దోమలు నల్లులతో పట్టడమే సరిపోయింది ఇంకెక్కడి నిద్ర షు అల్లరి చేయకండ్రా పిల్లలు కండువాని ముఖం మీదకి లాక్కుని కళ్ళు విప్పకుండానే అన్నాడు ఫ్యాన్ కొనుక్కోకూడదా మాస్టారు ఫ్యానా అయ్యో అంత అదృష్టం కూడాను వచ్చే జీతం తినేందుకే చాలడం లేదు ఫ్యాన్ ఇంకెక్కడిని చూస్తుంది శిష్య ఎలాగేమిటి మాస్టారు ఇంక మీ చేతికి వచ్చేది జీతం కాదు సస్పెండ్ ఆర్డర్ కాగితం ఏమిటి సస్పెండా అంటూ కళ్ళు విప్పి చూసిన పంతులకి ఎదురుగా సత్యం కనిపించేసరికి పయంతో వణికిపోతూ కుర్చీలో నుంచి లేచి నిలబడి చేతులు నలుపుకోసాగాడు నిద్ర ఆపుకోలేకపోయాను బాబు తప్పైపోయింది ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి అన్నాడు చేతులు జోడిస్తూ తప్పైందంట తప్పు దేశ సౌభాగ్యానికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యతను విస్మరించి ఆ పిల్లలను సోమరపోతుల్లాగా పోతుల్లాగా బడి పేరుతో తయారు చేస్తున్నారా మాస్టారు అది కాదు బాబు వయసు మళ్ళింది కదా కుర్చీలో కూర్చోగానే నిద్ర ముంచుకు వచ్చింది తప్పైపోయింది తప్పైపోయిందంటే సరిపోదు మాస్టారు ఇలా స్కూల్కి రాగానే మీరు నిద్రపోవటం అలవాటైపోయింది మిమ్మల్ని డిస్మిస్ చేయించే బాధ్యత గల మరో ఉపాధ్యాయుడిని ఈ స్కూల్కి రప్పించుకోగలం కోపంగా అన్నాడు బాబాబు పిల్లలు గలవాడిని దయతలుచాలి ఏదో కుర్చీలో కూర్చోగాని దాని దుంప తెగ కొనుకు ఇట్టే పట్టేస్తోంది ఒక్కసారికి క్షమించాలి మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే అప్పుడు మీ ఇష్టం వచ్చిన శిక్ష విదిద్దురు గాని మాస్టర్ అలా బ్రతిమాలుతుంటే సత్యానికి జాలి వేసింది రిటైర్ కావటానికి మరో ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇంకా ఎప్పుడో రిటైర్ కావాల్సింది అనిపించేటంత వయసు కనిపిస్తున్నా మాస్టర్కి బాధ్యతలతో తల పండిపోయింది సంతానం కూడా ఎక్కువేనని విన్నాడు ఇంకొకసారి ఇలా జరిగితే అది నేను చూడటం జరిగితే కుర్చీ ఖాళీ చేయించి చేయించవలసి వస్తుంది మాస్టారు అన్నాడు అలాగే బాబు అలాగే చేతులు జోడించాడు సత్యం అక్కడ ఉండగానే పంతులు బయటకు వచ్చి పిల్లలందరినీ పిలిచి లోపల కూర్చోబెట్టి తను డస్టర్తో పోటు తుడుచుకోవటంలో నిమగ్నమయ్యాడు పంతులు అది చూసిన సత్యం బయటికి వచ్చి వర్షం తగ్గిపోవటం చూసి రోడ్డు మీదకి వచ్చాడు బుజ్జిని ఒక చేత్తో మరో చేత్తో పుస్తకాలు పట్టుకుని వస్తున్న గాయత్రిని చూసి తొందరగా దగ్గరికి వెళ్ళాడు సత్యం సత్యాన్ని చూసిన బుజ్జి గాయత్రి బుజ్జి గాయ గాయత్రి పమిటి చెడు చాటును చేసుకుని మరీ నిలబడ్డాడు అది చూసిన సత్యం ఓ ఈ దొరగారి కోసమా తమరు స్కూల్కి బయలుదేరింది చదువు ఎక్కువైపోయి పుస్తకాలు కూడా మోయలేకపోతున్నాడన్నమాట అంటూ గాయత్రి వెనక నుంచి పుచ్చి చెవి పట్టుకుని యువతరికి లాగాడు ఏం చేయమంటావు బావా బడికెళ్లాలంటే వీడికి బాధగా ఉంది స్కూల్ కని బయలుదేరటం దారిలో గోళీలాడటం ఆడటం వీడికి ఎలాగైనా చదువు మీద జాస కలిగించాలన్నదే నా తాపత్రయం అంది చెప్పేటందుకు పంతులకి బు బద్ధకం నేర్చుకునేందుకు వీళ్ళకి అంతకంటే బద్దకంగానే ఉన్నది ఏం చేద్దాం బడికి వెళ్ళకుండా గోళీలు ఆడుకు ఆడుతుంటే బాగుంటుంది కదూ బుచ్చి అని అడిగాడు నా చెవి నొప్పిగా ఉంది మావయ్య పిక్కమోహంతో అన్నాడు సత్యం బుజ్జి చెవి వదిలిపెట్టి గాయత్రి చేతిలోని పుస్తకాలు తీసుకుని బుజ్జి చేతికిచ్చి అన్నాడు అనటమే ఆలస్యం బుజ్జి ఒక్క పరుగులో స్కూల్ వైపుకు వెళ్ళిపోయాడు సత్యం గాయత్రినే చూస్తూ నిలబడిపోయాడు పిల్లలకి పాఠాలు చెప్పినట్టే ఉండరు ఈ పంతులు గారు పడి కప్పు కూడా రేపో మాపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది ఈ గ్రామానికి ఇదేగా స్కూలు అభివృద్ధి చేసుకోవటం మంచిది కదూ బావా గ్రామ పెద్దల కంటే తీరుబడి లేదు కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు మీరంతా ఏం చేస్తున్నారు గట్టిగా గాలి వీస్తే బడి కప్పు పైకి ఎగిరిపోతుంది వర్షం వచ్చిందంటే రోడ్ల మీద నడవటానికి వీలుండదు అంతా గోతులు బురదాను వీధి దీపాలు పేరుకు మాత్రమే ఉన్నాయి అందులో వెలిగే మన ఊరిని మనం బాగు చేసుకోకపోతే ఇంకెవరు బాగు చేస్తారు చెప్పు ఎలాగా అని నేను ఆలోచిస్తున్నాను తెలుసా ఎలాగేమిటి బావా నువ్వు పట్టుదలగా నిలబడితే నీ స్నేహితులు నీ వెంట వచ్చేస్తారు ముందు నువ్వు నడుం కట్టి పట్టుదలగా రంగంలోకి దిగగలిగితే అన్ని వాటంతట అవే చక్కబడిపోతాయి ఒక ఆదర్శ గ్రామమని మన గ్రామాన్ని ఆదర్శంగా తీ తీసుకుంటుంది పొరుగు గ్రామం అలాగే గాయత్రి ఆలోచిస్తూ అన్నాడు అంతేకాదు ప్రయత్నం చేయండి రంగంలోకి దిగండి అంది ప్రోత్సాహపరుస్తూ నేను బడిలోకి వెళ్ళానే కానీ బడి పైకప్పు వంక చూడనేలేదు గాయత్రి తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు సత్యం నిజం నువ్వే చూస్తావుగా ఇంత గ్రామం ఉంది ఇన్ని పెద్ద కుటుంబాలు ఉన్నాయి చదువుకునే వాళ్ళు ఉన్నారు హై స్కూల్ చదువుకి ప్రక్క ఊరికి నడిచి వెళ్లాల్సి వస్తోంది మనకి సరైన స్కూల్ లేదు మనకు ఎలాగో గడిచిపోయింది మన తర్వాత వారు ప్రయోజకులు కావాలిగా అందుకు పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఊరి పెద్దలు అనబడే మున్సపు కరుణం కానీ ఏమీ చేయలేకపోతున్నారు అలాంటిది మీరెందుకు పూనుకోకూడదు కలిసి కృషి చేస్తే ఎంతటి పనినైనా చేయొచ్చు దేనినైనా సాధించవచ్చు నువ్వు చెప్పేది అంతా నిజంగా అయితే నీ ఆశయం ఎంతో మంచిది నీలాగనే అందరి ఆడపిల్లలు ఆలోచించి ఉంటే మన గ్రామం ఏనాడో అభివృద్ధి చెంది ఉండేది అన్నాడు సత్యం ఎంతో సంతోషంగా ఇప్పటికైనా మించిపోయినది ఏమున్నది చేసుకోగలిగితే ఇప్ ఇప్పటికైనా మనం ఒక ప్రగతిని సాధించినట్లే అవుతుంది ప్రయత్నించటమే కాదు సాధించి తీరాలి తప్పకుండా నువ్వు చెప్పటం నేను చేయకపోవటమున నువ్వు నన్ను ఆజ్ఞాపించేదానివేగా గాయత్రి పో బావా నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోను పొమ్మన్నా పోను అయితే నేనే పోతానులే గాయత్రి చప్పును వెనక్కి తిరిగింది నవ్వుకుంటూ వెళ్లే గాయత్రిని ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు ఎంత చక్కగా చెప్పావు గాయత్రి నువ్వు చెప్పినందుకైనా మన గ్రామాన్ని మన బడిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటూ సుబ్బారావు శ్రీను గోవిందుల కోసం చెరువుగట్టు వైపు నడిచాడు సత్యం సత్యాన్ని చూడగానే చెరువు గట్టును కూర్చుని ఉన్న సుబ్బారావు శ్రీను మొహాలు వికసించాయి సత్యం పట్నం వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ముగ్గురు కలవనే లేదు గోవిందు లేకపోవటం చూసిన సత్యానికి సుబ్బులు కొంగు పుచ్చుకుని మళ్ళీ తిరుగుతున్నాడేమో అనిపించింది వచ్చి వాళ్ళిద్దరి మధ్య కూర్చుని అడిగాడు గోవిందు రాలేదా వాడేలా వస్తాడు సుబ్బులు ఎక్కడికి వెడితే అక్కడికే పరిగెత్తడం వాడికి అలవాటైపోయింది అన్నాడు సుబ్బారావు అయితే ఇక నుంచి వాడి ఆట కట్టించాలి లేకపోతే నలుగురు కళ్ళలోనూ పడటం అల్లరి పాలవటం రంగన్న ఒప్పుకోకపోతే వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేయడంలో ఇంకెలాంటి ఆలస్యం చేయొద్దు నువ్వన్నమాట నిజమే వాళ్ళు వీళ్ళు రంగన్నకు చెప్పుతూ చెప్పుకు చెప్తున్నారనుకుంటాను వాడింత నోరు పెట్టుకుని అరవటం మొదలు పెట్టాడు అన్నాడు శ్రీను వాడి నోటికి తాళం వేసే మార్గం మన ముగ్గురం కలిసి ఆలోచిద్దాం రాత్రికి గోవిందుని సుబ్బుల్ని మన రామాలయం దగ్గరికి రప్పించే పూచి నీది ఆ మిగతా విషయాలు వాళ్ళతో మాట్లాడి పరిష్కరించేద్దాం అది నిజమే అన్నట్టు బ్యాంకులోని ఏమైంది అని అడిగాడు సుబ్బారావు వారం రోజుల్లోనే శాంక్షన్ అవుతుంది సెంటర్ చూసి చిన్న చిన్న పాకలు వేసుకుని అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటే త్వరలో మనం ప్రారంభించుకోవచ్చును మరి హామీగా మా నాన్న తన పొలం పెట్టేదంతకు అంగీకరించాడా చేసేది నేనేనప్పుడు మీ నాన్నని నేనెలా అడుగుతాననుకుంటున్నావు సుబ్బారావు నీ విషయమంతా చెప్పి మా నాన్నని ఒప్పించి ఆయన చేత హామీ పెట్టించాను ఇంకా శ్రీడు విషయం బ్యాంక్ ఇచ్చే లోను సరిపోదు కాబట్టి ఆ మిగతా డబ్బు నేనిస్తాను నువ్వు ఇస్తావా సత్యం మా నాన్న వడ్డీల మీద వడ్డీలు సంపాదిస్తుంటే నాకు నువ్వు సహాయం చేయటమా నాకు అదేమీ వద్దు నేను ఇలాగే మా పిన్నికి చాకరీ చేస్తూ ఆమె పెట్టే ముద్దతిని బ్రతుకుతాను నీకు ఇంకా రుణపడి ఉండటం నాకు ఇష్టం లేదు నువ్వు బాగుండటమే నాకు కావలసింది నువ్వు బాగా సంపాదించిన తర్వాత నేనిచ్చిన డప్పు అప్పుగానే భావించి తీర్చివేయవచ్చును మనం మన కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడటం మన కర్తవ్యం మరొకరికి మనం ఎప్పుడూ భారం కాకూడదు అని ఇంట్లో చాకరీ చేస్తూ గడుపు గడుపుకు వస్తావు చెప్పు సైకిల్ షాప్ పక్కనే షోడాలతో పాటు చిన్న బడ్డీ కొట్టు ఉంటే బాగుంటుంది గోవిందుడు కూడా ఓ ఇంటివాడిని చేసి వాడికి కూడా ఓ బాధ్యత అప్పగిస్తే బాగుంటుంది నలుగురు బాగుంటేనే కదా మనకి సంతోషం లోన్ శాంక్షన్ అయితే ఖాళీ ఉండదు కానీ బడికి కప్పు తీసేసి కొత్త ఆకు కప్పాలి అలాగే రోడ్లు కూడాను రాత్రి అంతా మన బళ్ళతో రబ్బేస్ తోలి పగలు రోడ్లు వేసేట వేసే పని చేపట్టాలి అంటే టెండర్ టెండర్దారునువా సుబ్బారావుకు అర్థంగా అడిగాడు లేదు గ్రామాభివృద్ధికి మనం కృషి చేయాలి మనం పెద్ద పెద్ద డిగ్రీలు పొందకపోయినా అక్షర జ్ఞానానికి ఏమీ లోటు లేదు కదా ఈ గ్రామం ఎప్పటికీ అభివృద్ధి కావటం లేదు పంచాయతీ ఉన్నదంటే ప్రెసిడెంట్ తినటానికి సరిపోతున్నది కానీ రోడ్డు నడవటానికే వీలు కాకున్నదన్న సంగతి ప్రెసిడెంట్ గారికి కనిపించడం లేదయ్యే సరైన కంకర్ రోడ్ లేదు వెలిగి వెలగని వీధి దీపాలు పడి పైకప్పు చూస్తుంటే అది ఏ క్షణాన ఊడి పిల్లల మీద పడుతుందో తెలియకుండా ఉంది పంతులు ఉన్నాడంటే పడుకోవటం తప్పితే చదువు చెప్పిన పాపాను పోలేదు పిల్లలు దారి పిల్లలది పంతులు దారి పంతులది ఉత్తరం పోస్ట్ చేయాలంటే రెండు మైళ్ళు నడిచి వెళ్ళాలి వేళగాని వేళలో ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చినా వైద్య సౌకర్యం కూడా లేదు మనమంతా కృషి చేస్తే మన గ్రామానికి అన్ని విధాల తగిన సౌకర్యాలు కల్పించుకోగలమ ఏమంటారు ఏమనేది ఏముంది ఇలాంటివన్నీ చేపట్టే ముందు ఓర్పు డప్పు ముఖ్యమంటాను అన్నాడు సుబ్బారావు చందాల రూపనేగా ఇంటింటికి వెళ్ళి వసూలు చేద్దాం ఇంకా అవసరమైతే పెద్ద రైతులని అడుగుదాం అంతకీ చాలకపోతే పంచాయతీ నిధులను విడుదల చేసుకుంటాం శ్రమదానంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం భేష్ చాలా బాగుంది మీ ప్లాన్ చందాలు నిధులు చాలకపోతే ఏమిటి చేయటం అడిగాడు శ్రీను ఎంతైతే అంతా నేను భరిస్తాను నాకు కావలసింది మన గ్రామం పరిశుభ్రంగా అందంగా ఉండటం ఇన్ని చేస్తున్నావు చేయాలని ఆలోచిస్తున్నావు అన్నింటికీ ముందుంటావు ఎంతమందిని ఆర్థికంగా సహాయపడగలవు ఎన్ని బాధ్యతలను వహించగలవు అని అడిగాడు సుబ్బారావు మనలో శక్తి ఉన్నంతవరకు బాధ్యతలను వహించటమే మనం ఏదైనా మంచి పని చేస్తే మన ముందు తరం వారికి మన మార్గదర్శకం కాగలం నీ పట్టుదల హర్షించదగ్గదే సత్యం ఇంతమంది గురించి ఇన్ని సమస్యల గురించి ఆలోచించే నువ్వు నీ సంగతి గురించి ఆలోచించేవాడే లేరు కదా శ్రీను బాధపడ్డాడు నా సంగతి గురించి మీరేమీ బాధపడవద్దు ఆ రోజు నాకింకా రాలేదు వచ్చిన రోజున మీ అందరి సహాయం కోరుతాను ఏమోరా నువ్వు మాకెంతకీ అర్థం కావటం లేదురా అదంతేరా నేను మీకు అర్థం కాకుండా ఉండటమే మంచిది అనిపిస్తోంది సుబ్బారావు శ్రీను ఒకరి మొహర్ ఒకరు చూసుకున్నారు సత్యం అలా ఎందుకన్నాడా అన్న సందేహం ఆ ఇద్దరిలోనూ ఏర్పడింది అదేమిటని అడిగే ధైర్యం ఆ ఇద్దరిలో ఎవరికీ లేదు ఆ రాత్రికి రామాలయం దగ్గరికి రావలసిన విషయం గుర్తు చేసి మరీ కదిలాడు సత్యం గుడితలుపులు మూసి తాళం వేస్తున్న పూజారి సత్యాన్ని చూసి తాళం వేయటం ఆపి చిరునవ్వుతో దగ్గరికి వచ్చాడు నేను దైవ దర్శనానికి రాలేదు పూజారి గారు మీరు తాళం వేసుకుని వెళ్ళవచ్చు అన్నాడు గుడి మంటపం మీద కూర్చున్న సత్యం చిత్తం మీరు పని ఉంటేనే తప్ప రారని అడిగాను బాబు పర్వాలేదు రండి పూజారి గుడితాళం వేసుకుని తిరిగి సత్యం దగ్గరికి వచ్చాడు నాకు సెలవు ఇప్పిస్తారా బాబు అలాగే వెళ్ళిరండి మా మిత్రులమంతా సమావేశమయ్యి ఒక ముఖ్యమైన విష కార్యం కార్యం గురించి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి అందుకు చాలా టైం పడుతుంది అవసరమైతే మిమ్మల్ని పిలుస్తాను ఎంత నిద్రపోతున్నా లేచి రావాలి తప్పకుండా వస్తాను బాబు మరి సెలవు వెళ్ళిరండి సత్యం అన్న తర్వాత పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు పూజారి వెళ్ళిన పది నిమిషాలకి సుప్పారావు ఆ తర్వాత సుప్పులు వచ్చారు సత్యాన్ని చూసి సుప్పులు అతనికి కనిపించడానికి సిక్కుపడింది సత్యం ఎంతో మంచివాడని అందరి సమస్యలు తన సమస్యలుగా భావించి సరిదిద్దుతాడన్న సంగతి గోవిందు చెప్పటమే కాదు గ్రామ పెద్దలు కూడా సత్యం అంటే భయపడతారని కూడా విన్నది అందుకే ఎదురు పడటానికి సంకోచం కలిగింది రా సుబ్బులు సత్యం మర్యాదగా పిలిచాడు చెప్పండి బాబుగారు స్తంభాన్ని చాటు చేసుకుని నిలబడిన సుబ్బులు తలవంచుకునే నిలబడింది గోవిందు శ్రీను ఇంకా రాలేదేమిటి సుబ్బారావుని ప్రశ్నించాడు సత్యం శ్రీనుకి వాళ్ళ పిన్ని అన్నం పెట్టిందో లేదో అన్నం తిరిగి ఉంటే ఈసారికి వచ్చే ఉండేవాడు అరుగో మాటల్లో వచ్చేశారు రండి రండి మీకోసమే చూస్తున్నాం ఏమిటి ఎంత ఆలస్యం చేశారు అని అడిగాడు సత్యం మా నాన్న నాకు పని పురమాయించాడు ఆ పని చేసి భోజనం చేసి యువతలకు వచ్చేసరికి ఈ టైం అయ్యింది అన్నాడు శ్రీను మీరు అప్పుడే వచ్చి ఉండ ఉండరని ఒకటి అందరం ఒక్కసారే బయలుదేరితే ఎవరైనా అనుమానిస్తారని ఆగాను అన్నాడు గోవిందు సుబ్బుల్ని చూస్తూ కూర్చోండి అన్నాడు సత్యం అందరూ కూర్చున్న తర్వాత సత్యం అన్నాడు ఎక్కువ టైం అయితే సుబ్బులు ఇంటికి వెళ్ళకపోతే రంగన్నకు అనుమానం వచ్చి సుబ్బుల్ని బాధించవచ్చు అందువల్ల చాలా త్వరగా ముగించాలి మన సంభాషణ నిజమే అన్నట్లుగా అందరూ తరలు పంకిచ్చారు సుబ్బులు జాగ్రత్తగా విను నువ్వు గోవిందు పొలాల్లోనూ తోటల్లోనూ కలుసుకోవటం ఏమాత్రం బాగుండలేదు మీ ఇద్దరి పెళ్లికి మీ అన్నయ్య ఎలాగో ఒప్పుకోడు ఈ సంగతి మీ ఇద్దరికీ తెలిసినదే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అడిగాడు సత్యం మీరలా చలివిస్తే ఆ విధంగా చేస్తాం బాబు అంది సుప్పులు నువ్వు గోవిందుని ప్రశ్నించాడు సత్యం నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు సుప్పులను నేను మనసారా ప్రేమించాను నువ్వే విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాను అన్నాడు గోవిందు మీ ఇద్దరికీ పెళ్ళి మేము దగ్గరుండి చేయి చేయిస్తాం మీ ప్రతికలు మీరు బ్రతక్కలనంటే మీరు రెడీ కావాలి మరి పెళ్ళి అవగానే సుప్పులకి భయం కలిగింది పెళ్లి అనగానే సుబ్బులకి భయం కలిగింది తను పెళ్లి చేసుకోవటం అయ్యకిష్టం లేదు తెగించి చేసుకుంటే అయ్య ఆలనా పాలనా చూసేదెవరు తను తప్ప ఎవ్వరూ లేరు అయ్యకి అలాగని ఆలోచించుతుంటే బాబుకి మనసునిచ్చింది అటు తండ్రిని ఇటు ప్రేమించిన వాడిని వదులుకోలేకున్నది తండ్రిని వదులుకుంటే గోవిందు దక్కుతాడు గోవిందుని వదులుకుంటే తండ్రి దక్కుతాడు ఆ ఇద్దర్లో ఎవరిని వదులుకోవాలని సుబ్బులకి లేదు ఏం చేయాలో తోచలేదు ఏమంటావు సుబ్బులు అని అడిగాడు సత్యం సుబ్బులు ఆలోచనలో పట్టంతో మీ ఇష్టం బాబు అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నోటితో చెప్పలేక ఇష్టమే అన్నట్లుగా తల పనికిచ్చింది మీ ఇద్దరూ కష్టపడి బ్రతకలసిన వాళ్ళన్న సంగతి గుర్తుందా అవును బాబుగారు గారు జవాబు చెప్పింది గోవింద్కు ఎవరూ లేరు వాడికి అన్నీ నువ్వే కావాలి కష్టంలోనూ సుఖంలోనూ మీ ఇద్దరూ తోడు నీడగా ఉండాలి అప్పుడే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు విలువ గోవిందు చిన్నగా నవ్వుతూ సుప్పులు వంక చూశాడు అంగీకారమే అన్నట్లుగా సుబ్బులు గోవిందు వంక చూసి సంతృప్తి ప్రకటించింది వాళ్ళిద్దరి సైగలు చూసిన సత్యం తనలో తనే నవ్వుకున్నాడు కష్టంలో కూడా గోవిందుని వదిలి ఉండకూడదు మరి సత్యం అన్న మాటకి సుబ్బులు అంతవరకు తల వంచుకుని ఉన్నదల్లా తల ఎత్తి అందరి వైపు ఒకసారి చూసి తిరిగి తల వంచుకున్నది లగ్నం పెట్టుస్తాను ఇప్పుడే పూజారి గారిని పిలిపించి ఏమంటారు మీ ఇద్దరును మీ ఇష్టమే మా ఇష్టం ఇద్దరు ఏకకంఠంతో పలికారు సత్యం చెప్పగా సుబ్బారావు వెళ్ళి పూజారిని పంచాంగంతో సహా తీసుకువచ్చాడు సుబ్బురుని చూడగానే పూజారికి అర్థమైంది సత్యం వచ్చింది కూడా అందుకే నన్ను సంగతి గ్రహించాడు ఒకటి రెండు రోజుల్లో రాత్రి వేళకి లగ్నం నిర్ణయించండి అన్నాడు సత్యం పూజారి వంక చూస్తూ మరి అంత తొందర అయితే ఎలా బాబు లగ్నం అంటే మాటలా తిథి వార నక్షత్రాలు చూడవద్దు మాకు అవేమీ అవసరం లేదు ఏదైనా లాంఛనప్రాయమే దైవ సన్నిధిలో జరిగే పెళ్లికి లగ్నం అవసరం లేదు దైవమే సాక్షి అయినా మన ఆచారాలు మనకి ఉన్నాయిగా అలాగే బాబు ఇంతకీ పెళ్లి ఎవరికో సుప్పులకి గోవిందుక్యూను కులాలు ఒకటి కాదుగా బాబు దేవుడిని కొలిచేందుకు అన్ని వర్ణాల వారు వస్తారు మీరు అందరితో సమానంగా శటకోపం బారికి పెడతారు నాకు తెలిసినది నేను చదివినది ఒక్క నిర్ణయం చెప్తాను ఒక్క విషయం చెప్తాను కులమత ప్రాధాన్యతను ప్రవేశపెట్టిన వారిలో ముఖ్యుడిగా పరిగణించదగినవాడు వశిష్ఠుడు అతని కులమేదో చెప్పండి తల్లి ఊర్వశి ఎవరు తన భార్య మాదిగా కా తాను బ్రాహ్మడు అంతెందుకు మనది మతప్రసక్తి లేని లౌకిక రాజ్యం కులభేదం పాటించేవారంటే నాకు అగౌరవం అలా కులమత భేదాలు కులపిచ్చితనం చూసే మీరు పూజారిగా దేవుని కొలిచేందుకు కూడా అర్హులు కారు సత్యం ఆవేశంతో అంటుంటే పూజారి భయపడిపోయాడు ఏమీ తెలియనట్టుండే సత్యానికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది పల్లెటూరు ఆచార వ్యవహారాలని ఎక్కువగా పాటిస్తారని ఆ మాట అన్నాను బాబు తప్పైతే క్షమించండి అన్నాడు పూజారి వినయంగా వరకట్న సమస్యతో సతమతమైపోతున్నాం అలాంటిది కులమత ప్రసక్తి లేకుండా వర్ణాంతర వివాహాలు చేసుకోవటం దేశ సౌభాగ్యానికి చిహ్నం గోవిందు సుబ్బులుగా అందరూ ఇలా వర్ణాంతర వివాహాలు చేసుకోగలిగితే చాలు ఎవరో ఎందుకు మనం ఇంకా ముగ్గురు మనం చేసి చూపించుదామన్నాడు శ్రీను అలాంటి రోజు రావాలి కానీ ఆచరించడం ఏమంత కష్టం కాదు అందుకు ఎప్పుడూ సిద్ధమే చూడటి పూజారి గారు త్వరగా లగ్నం పెట్టండి సుప్పులకి గోవింద్కి మన రామాలయంలోనే పెళ్లి జరగాలి అది కూడా మీరే పౌరోహిత్యం వహించాలి అన్నాడు సత్యం నేనా ఊరి పెద్దలు గుర్తుకు వచ్చి గుండెల మీద చేతులుంచుకున్నాడు భయపడుతూ మీకు వచ్చిన భయం ఏమీ లేదు మీకేదైనా అపకారం జరిగితే అందుకు నేను బాధ్యత వహిస్తాను మీ ప్రాణానికి నా ప్రాణం అట్టు ఏమంటారు పూజారి గారు మీరు అలా అభయం ఇస్తుంటే నేను ఎలా కాదనండి చెప్పండి అని పంచాంగంలోని పేజీలు తిరగవేసి వేల మీద ఊడించుకుని చివరికి చెప్పాడు ఎల్లుండి రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకి లగ్నం ఉంది ఆ లగ్నం తప్పితే మరో లగ్నం లేదు ఏమంటారు బాబు ఆ లగ్నమే కాయపరచండి పూజారి గారు అన్నాడు సత్యం సుప్పులు గోవిందు ఒకరి వంకొకరు చూసుకుని నవ్వుకున్నారు అతి త్వరలో చేరువు కాబోతున్నామన్న ఆనందం ఆ ఇద్దరి మొహాల్లోనూ ప్రస్ఫుటించింది ఈ పెళ్లి జరిగే వరకు ఎవరితోనూ అనవద్దు ఎవరికి తెలియకూడదు అలా తెలిస్తే పర్యవసానం ఏమిటో తెలుసు కదా పూజారి గారు అన్నాడు సత్యం తెలుసు బాబు పెళ్ళికి ఏమేం కావాలో అంతా లిస్టు రాసి ఉంచండి రేపు వచ్చి తీసుకుంటాను పెళ్ళి అరగంటలో ముగియాలి అలాగే బాబు అన్నాడు పూజారి అందరూ లేచి నిలబడ్డారు బయట ఎవరూ లేరని నిర్ధారించుకుని సుప్పులను తీసుకుని నలుగురు వీధిలోకి వచ్చారు సుప్పులని వద్ద ఎవరు దిగపెట్టాలన్న సమస్య ఆ నలుగురులోని కలిగింది ఆలోచించి చివరికి అన్నాడు సత్యం నేను సుప్పులని వద్ద దిగబెట్టి వస్తాను ఏదైనా సమస్య ఎదురైతే జవాబు చెప్పగలను రేపు త్వరగా మీ పనులు తెమర్చుకుని రండి పట్నం వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కు వద్దాం సరేనన్నారు సుబ్బారావు శ్రీనును వాళ్ళటి వెళ్ళగానే సుబ్బులు తీసుకుని సత్యం గూడెం వైపుకు బయలుదేరాడు ఊరంతా మాటుమడిగి ఉంది ఊర కుక్కలు మాత్రం మెలకు వచ్చినప్పుడల్లా పడుకునే అరవసాగాయి ఇళ్ళ కిటికీల గుండా మినుకు మినుకుమంటూ దీపపు వెలుతురు వీధిలో కనిపిస్తోంది దారిలో ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు ఇల్లు సమీపించబోతుండగా సుబ్బులే అంది నాకెందుకో భయంగా ఉన్నది బాబుగారు పయందేరికి సుబ్బులు పెళ్ళి కూడా దగ్గరికి వచ్చేసింది మా అయ్య ఏమంటాడోనని భయం కోపం వస్తే మా అయ్య రాక్షసురే అయిపోతాడు బాబుగారు అలా కాకుండా చూసే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండి సుబ్బులు ఎల్లుండ రాత్రికి గుర్తున్నది కదా ఆ ఇల్లు దగ్గరికి వచ్చేసరికి సుబ్బులు ఆగి సత్యం వంక చూస్తూ మీరిక ఇంటికి వెళ్ళండి బాబు అంది పర్వాలేదు మీ అయ్యకి నేను అప్పగించే వెళ్తాను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావంటే ఏమని జవాబు చెప్తావు సుబ్బులు మాట్లాడలేకపోయింది ఎవరు అంటూ గుడిసె ముందున్న నులక మంచం మీద పడుకున్న రంగన్న లేచి యువతలకు వచ్చి అడిగాడు నేను రంగన్న సత్యాన్ని చలమైగా రబ్బాయని అదేమిటి బాబు ఈవేళప్పుడు వచ్చారు సుబ్బులు ఊరి చివర రామాలయం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే చూశాను ఈవేళప్పుడు ఒంటరిగా ఆడపిల్ల ఉండటం మంచిది కాదని కోప్పడి ఇలా తీసుకువచ్చాను అబద్ధం ఆడాడు సత్యం దానికి ఈ మధ్య నేనన్నా నా మాట లేకుండా ఉంది నా మీద అలిగి తండ్రి నన్న సంగతే మర్చిపోయింది బాబు అన్నాడు రంగన్న ఆవేదంగా అతడు త్రాగిలేడన్న సంగతి గ్రహించాడు సత్యం ఎవరూ లేకుండా చూసి చెరువులో పడి ప్రాణం తీసుకుందామన్న ప్రయత్నం కాబోలు అందుకే రానంటే బలవంతంగా వెట్టబెట్టుకుని మరీ వచ్చాను సుబ్బులు జాగ్రత్త పిల్లల అభిప్రాయాలకు కూడా కొంత విలువ ఇవ్వటం మంచిది రంగన్నా వస్తాను అని సత్యం వెరితిరిగి ఇంటికొచ్చాడు తండ్రి ఇంకా మంచం మీద కూర్చుని ఉంటే ఆశ్చర్యపోయాడు సత్యం వరండాలో ఉన్న ఈ తన మంచం కూడా తెచ్చుకుని తండ్రి మంచం ప్రక్కనే వాల్చుకుని పడుకున్నాడు తండ్రితో మాట్లాడటానికి జంకాడు ఇంత ప్రొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావు సత్యం అని అడిగాడు చలమయ్య ఏ ఉంది ఊరిని ఎలా బాగుచేయాలా అని ఆలోచించుకున్నాం ఇన్నేళ్ల నుంచి బాగుపడని ఈ ఊరిని ఇప్పుడు మీరు చేస్తారా మీ పిచ్చి కానీ నిధులు ఉన్న పంచాయతీకే పట్టనిది మీకేలా నెత్తిని వేసుకున్న భారాలు చాలు గాని ఇంకెందుకు ఇవన్నీ ప్రెసిడెంట్తో ఊరి పెద్దలతో తగు తెచ్చుకోవటం మినహా మరే ప్రయోజనం ఉండదు నీ పనులేవో నువ్వు చూసుకోక ఇవన్నీ నీకెందుకురా అందరూ మనకెందుకని అనుకుంటే మన ఊరు బాగుపడేది ఎప్పుడు ఎవరో ఒకరం ముందు అడుగు వేస్తేనే కానీ మిగతా వారిలో కదలిక రాదుగా నాన్న చూస్తూ ఉండండి మళ్ళా నెల తిరిగేసరికి మన ఊరు ఎంత బాగుంటుందో చూతురు గాని ఏమోరా ఎలాగో అలా చేసుకో ఏది వచ్చినా నేను మాత్రం భరించలేను అది మాత్రం గుర్తుంచుకో అలాగే నాన్న రాకుండా చూసుకుంటానుగా ఒకరి మాటను గురించి మరొకరు ఆలోచించగా ఆలోచనగానే ఉన్నది ఆలోచిస్తూ ఎప్పటికో గాని నిద్రపోలేదు చెరువుకట్టు మీద నుంచి చేతిలోకి దిగిన సత్యానికి తోటలో పున్నాగపూలు చెట్టు క్రింద మోకాల మీద కూర్చుని ఏరుకుంటున్న గాయత్రి కనిపించేసరికి పరుగు పరుగున వెళ్ళి గాయత్రిని చేరుకున్నాడు ఏమిటంత ఆయాసపడుతూ వచ్చావు బావా అని అడిగింది గాయత్రి పువ్వులు ఏరటం ఆపి నెమ్మదిగా వస్తే నువ్వెక్కడ వెళ్ళిపోతావో అని ఈ సత్య నిండనిదే నేనెందుకెళ్తాను బావా నాకు నాకెంతో ఇష్టం పాలేరుతో చెప్ తెప్పిస్తానన్నది అమ్మ నాకై నేను కోసుకున్నదే సంతృప్తి అందుకే వచ్చాను పున్నాగపూల అందం చూడాలంటే సాయంత్రం తప్ప మరో వేళ పనికిరాదు అంత ఇష్టమా కనురెప్పలు మూయకుండా గాయత్రినే చూస్తూ అడిగాడు సత్యం అవును తెల్లగా స్వచ్ఛమైన పరిమళంతో గుబాలించుతుంది తెలుపు మనకి శాంతి చిహ్నం కదా అలాగైతే మా ఇంటి పెరటిలో పున్నాక చెట్టు నాటుతాను ఎందుకు నువ్వు ఇంత దూరం రావడం నాకు ఇష్టం లేక పెరటిలోనే ఉంటే సాయంత్రాలు నీతో పాటు నేను కూడా పువ్వులు కోస్తాను నా కోసం శ్రమ తీసుకుంటున్నావే నీకోసం ఎంత శ్రమైనా భరిస్తాను గాయత్రి ఎందుకట నువ్వంటే నాకు ఇష్టం కనుక ఎంత ఇష్టం ఏమిటి ఇంత అంటూ పూలసజ్జ తీసుకుని గాయత్రి నెత్తిమీద పోశాడు సత్యం గాయత్రి రెండు భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నంత అనురాగంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు క్షణంలో జరిగిన ఈ ఆ సంఘటనకు గాయత్రి నివ్వెరపోయింది అతని చేతిలో నుంచి తప్పించుకోవాలనుకున్నది కానీ గట్టిగా పట్టుకుని ఉండటం వలన వీలు కాలేదు అతని స్పర్శ గెలిగింతలుగా ఉంది బావా చెప్పు గాయత్రి నీకింకా ఏం కావాలో చెప్పు పున్నాగ పువ్వులే కాదు నీ కోసం కొండ మీద నుంచి కోతిని కూడా పట్టి తెచ్చివ్వగలను నీ ఆనందం నీ తర్వాతనే నాకేదైనా గాయత్రిని తన ఒడిలోకి తీసుకుంటూ అన్నాడు పురుష స్పర్శ గాయత్రిలో వింత అనుభూతిని కలుగజేసింది ఆ స్పర్శ దానికి దూరమైతే సహించలేనంతగా అతన్ని అల్లుకుపోయింది గాయత్రి కబురు చెప్పు గాయత్రి నా నోరుని కట్టేశావుగా బావా నేనా నువ్వు కాక మరెవరో చెప్పు నీ చేతులతో బంధించి ఉంచేశావు నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి గాయత్రి ఎంత ఆశ అతని గుండెల్లో ముఖం దాచుకుంది ఇలాంటి రోజు కోసం నేనెంత తహతహలాడిపోయానో తెలుసా గాయత్రి నా ప్రశ్నకు జవాబు నాకు ఇప్పుడే లభించింది ఈ నుంచి మన మనల్ని ఎవరూ వేరు చేయలేరు ఈ ప్రకృతి సాక్షిగా నీకిష్టమైన ఈ పున్నాగపూలు సాక్షిగా నేను నీవాడిని గాయత్రి నేను నీవాడిని నువ్వెప్పుడూ ఈ బాహుబంధాల నుంచి తప్పించి దూరంగా ఉంచవు కదూ ఉంచను అన్నట్లుగా తల పంకిచ్చింది గాయత్రి క్రింద పడిగిన పూలను ఏరి గాయత్రి తల మీద పోశాడు ఎప్పటికీ విడవలేనంత ఆర్తిగా ఆమెను తన కుండెలలో దాచుకున్నాడు ఆ అనుభూతి తీయనిది ఆ కలయిక అపూర్వం ఆ మధురానుబంధం ఒక అనిర్వచనీయం ఆ గాఢ పరిశ్వంగం మహోన్నతమైన శిఖరాలను అధిగమించింది ఆ జంటను ఎవరు విడదీయలేనంత గట్టిగా పెనవేసుకున్నారు గాయత్రి స్పర్శ చిత్తానుభూతిని కలిగించింది సత్యంలో పాలమేగడలా ఉన్న ఆమె చెంపలను సుతారంగా నిమురుతూ ఆమె నుదురుని ముద్దు పెట్టుకున్నాడు ప్రేమానురాగాలు ఉక్కిరి ఉక్కిరిబిక్కిరి చేశాయి ఎవ్వనం చెలియకట్టను మాత్రం దాటలేదు బావ నా స్వంతం అతని పిల్లలకి తను తల్లి అవుతుంది ఎవరు కాదన్నా తనను బావ పెళ్లి చేసుకుంటాడు ఈ అనుభూతి చాలు అన్న పవిత్రభావం ఎంతో శాంతిని కలిగించింది గాయత్రికి